మా అబ్బాయిని మా తాతయ్యని మంత్రులు కాదు, ముఖ్యమంత్రులు కాదు, వేల కోట్ల ఇదేం కాదు, ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద కుటుంబాలేం కాదు, సామాన్యుణ్ణి తండ్రి లేని బిడ్డగా నేను రాజకీయాల్లోకి వస్తే ఈరోజు రాష్ట్రంలో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యా, మంత్రి అయ్యా, ఏ మూలకెళ్ళినా పలాను వాడు అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పేస్తున్నా. తాత ముఖ్యమంత్రి, తండ్రి 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అని చెప్పి కొడుకుని కూడా గెలిపించుకోలేక చేత కాని దత్తము కొడుకుని నువ్వు పెట్టుకోవాలా. ఇంకోడు కూడా అన్నాడు అనిల్ కుమార్ యాదవ్, అక్కడి నుంచి ఇక్కడ గోయడకు వచ్చాడంట. నేను ఒకటి అడుగుతున్నా, నువ్వు ఏడ పుట్టావు, నీ కొడుకు ఏడ పుట్టాడు, హైదరాబాద్ లో పుట్టాడు, సొంత ఊరేది చిత్తూరు, మంగళగిరిలో ఏం పని, మంగళగిరిలో ఏం పని అంట, ఈసారి గుంటూరులో పోటీ చేసిన ఎక్కడ పుట్టాడు, హైదరాబాద్ లో పుట్టాడు, సొంతూరు చిత్తూరు, ఏం పని, నాకైనా నెల్లూరుకి పల్నాడుకి ఒక మంచి సంబంధం ఉంది, నెల్లూరుకి నర్సరావుపేటకి మంచి సంబంధం ఉంది, గతంలో పల్నాడు ప్రాంతం అజరాజరెడ్డిదా, మేకపాటి రాజమోహన్ రెడ్డిని ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ ని దీవించడానికి సిద్ధంగా ఉన్నారు. అదే నమ్మకంతో నా 20 సంవత్సరాల రాజకీయాన్ని అసలు పదంగా పెట్టి సవాలు చూస్తా ఉన్నారు. నేను అన్ని వదిలేసి రాజకీయమే ఇదిగా వచ్చి 15 సంవత్సరాలు కష్టపడి ఈ రాష్ట్రంలో అనిల్ అనేవాడిని ఎదిగే అవాడిగా పదంగా పెడతా ఉన్నా నా 20 సంవత్సరాల రాజకీయ భవిష్యత్తుని. నువ్వు నీ కొడుకు చేత ఎవరి చేతనో ఈ సవాలు స్వీకరించు. పల్నాడులో కానీ నేను ఓడిపోతే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.